జిల్లాలోని బిగ్నూర్ సిద్ధరామేశ్వర స్వామి గుడిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెట్ సామాఖ్య చైర్మన్ మారా గంగారెడ్డి, ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. మద్దతు ధరలు లభించకపోవడం వంటి సమస్యలు ఉండవని, అన్ని పంటలను మార్కెట్ కనీస మద్దతు ధర చెల్లించి తీసుకుంటుందని తెలిపారు. నా పేరు మారా గంగారెడ్డి. నిన్ననే మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్గా పదవి బాధ్యత స్వీకరించి వెళ్తున్న సందర్భం, మార్క్ఫెడ్ అనే సంస్థ కార్పొరేషన్ పూర్తిగా రైతు సేవలో ఉండేటటువంటి సంస్థ. రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, రైతు పండించిన ఉత్పత్తులు పూర్తిగా మార్క్ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే స్థానికంగా పిఎస్ఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో రైతు తను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని సందర్భంలో కూడా మార్కెట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ తీసుకొని అట్టి ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలంలో పూర్తిగా రైతులు ఎప్పుడు కూడా తను ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎల్లవేళలా వారి సేవలో వారికి అందుబాటులో ఉంటూ వారు పండించిన పంట ఉత్పత్తులను తక్షణమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయ విధంగా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.